మే పదిహేనవ తేదీ వచ్చేసింది కేసీఆర్ రాష్ట్రంలో వైరస్ ప్రభావం అవలంబించాల్సిన వ్యూహాలపై అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు మరి ఈ సమావేశంలో మే పదిహేను నుండి ఎలాంటి నిర్ణయాలు ఉంటాయి అన్నది ప్రజలకు చెప్పడానికి సిద్ధమైపోయారు రాష్ట్రంలో మూడవ విడత లాక్డౌన్ ను ఏకంగా మే నెలాఖర వరకు పొడిగించారు సీఎం కేసీఆర్ కొన్ని అంశాలపై మాత్రం మే పదిహేనున మరోసారి సమీక్షించి నిర్ణయం తీసుకుంటామన్నారు చెప్పినట్లుగానే మే పదిహేను వచ్చేసింది మరి ఈ సమావేశంలో ఏం జరగబోతుంది అనేది ఒకసారి చూస్తే మొన్నటికి మొన్న నిర్మాణ రంగంతో పాటు దాదాపుగా మూడు శాతం మందికి ఐటీ ఉద్యోగాలకు కార్యకలాపాలు రాష్ట్రంలో తీవ్రంగా నష్టపోతున్న కొన్ని వ్యాపార సంస్థలతో పాటు ప్రజా రవాణాలో ఇప్పుడు కీలకమైన ఆర్టీసీలపై నిర్ణయాలు ఉండబోతున్నాయి రాష్ట్రంతో పాటు హైదరాబాద్ నగరంలో బస్సు సర్వీసులపై ఇప్పటికే సీఎం డిపో మేనేజర్లు అధికారులతో కొంత చర్చలు జరిపారు ఇప్పుడు మరోసారి సమీక్ష నిర్వహించి బస్సు సర్వీసులపై నిర్ణయం తీసుకోనున్నారు ఇక రెడ్ జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో బస్సు సర్వీసులను తిప్పేందుకు దాదాపుగా అనుమతులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి సిట్టింగ్ పోర్షన్ మార్చి సర్వీసులు మొదలు పెట్టాలన్నారని అందుకు మార్గదర్శకాలను ప్రభుత్వం సూచిస్తుందని తెలియజేస్తుంది ప్రజా రవాణా పునరుద్ధరిస్తే వ్యాపారాలతో పాటు వివిధ ఉత్పత్తి రంగాలలో దాదాపుగా చాలా కార్యకలాపాలకు వెసులుబాటు కలుగుతుంది అయితే యావత్ దేశం మొత్తం కేంద్రం ప్రకటించిన విధంగా లాక్డౌన్ ఫోర్ అమల్లోకి రానుంది అందులో రెడ్ జోన్లు కంటైన్మెంట్ జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో ప్రజా రవాణాకు అనుమతిచ్చే అవకాశాలున్నాయి కానీ రాష్ట్రంలో జరిగే వాటికి మాత్రం పూర్తిగా సీఎంలదే బాధ్యత ఉండొచ్చు మరి కేసీఆర్ సడలింపులు ఇస్తారా లేక ఇంకేదైనా నిర్ణయాలు తీసుకుంటారా అన్నది తెలియాల్సి ఉంది ప్రయాణికుల సంఖ్యను కుదించి కార్లు ఆటోలు కూడా తిప్పనుండగా అంతర్రాష్ట్ర సర్వీసులకు మాత్రం అనుమతులు అవసరం అనే నిబంధన విధించనున్నట్లు తెలుస్తుంది ఇక హైదరాబాద్ నగర పరిధిలో కేసులు ఇక్కడ సమస్య తీరు వ్యాపార అంశాలపై విస్తృత చర్చ జరిగే అవకాశం ఉంది జిహెచ్ఎంసీలలో పాజిటివ్ కేసులు ఏ మాత్రం ఆగడం లేదు గత నాలుగైదు రోజుల నుండి నమోదయ్యే కేసులన్నీ కూడా జేహెచ్ఎంసీతో పాటు నగరంలో భాగమైన రంగారెడ్డి జిల్లాలోనే ఎక్కువ నమోదవుతున్నాయి ఈ క్రమంలో ఇక్కడ సడలింపులు ఇవ్వాలా వద్దా అనే అంశంపై సమీక్షించనున్నారు ఇక తాజాగా మరోవైపు హైకోర్టు రాష్ట్రంలో చనిపోయిన వ్యక్తులకు కూడా వైరస్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది అలా చేయకపోతే వైరస్ మూడో దశకు చేరే అవకాశాలు కూడా ఉన్నాయని హెచ్చరించింది రాష్ట్రంలో టెస్టుల సంఖ్య కూడా పెంచాలని సూచించింది దీనిపై కూడా ఈ సమావేశంలో సీఎం అధికారులతో చర్చించనున్నారు సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ మీడియా సమావేశం కూడా ఉంటుంది మరి ఆ ప్రెస్ మీట్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో మొత్తం విప్లంగా చెబుతారు కేసీఆర్